नेल्लूरु जिल्ला संघम एंपीडीओ कार्यालयंलో జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధిపురం గ్రామ సర్పంచ్ బండ్ల ప్రసూన వైసీపీ నాయకులు సూరా శ్రీనివాస రెడ్డి తహసీల్దార్ నాగరాజుకు వినతిపత్రం అందజేశారు. పంచాయతీ తీర్మానం లేకుండా తమ గ్రామంలో అధికారులు ఉపాధి హామీ పథకంలో అడిషనల్ మేటను నియమించారని తెలిపారు. సిద్ధిపురం గ్రామంలో వాలంటీర్లకు రేషన్ కార్డులో ఇద్దరికి ఉపాధి హామీ జాబ్ కార్డులు ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు. గ్రామంలో నిరంతరం పనులు చేయిస్తున్న మేటు శ్రీధర్ను తొలగించి పంచాయతీ తీర్మానం లేకుండా అడిషనల్ మేటు నియమించడం సరికాదని అన్నారు. మేటు శ్రీధర్ను కొనసాగించాలని కోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు పాటించడం లేదని వాపోయారు. పరిశీలించి న్యాయం చేస్తామని తహసీల్దార్ నాగరాజు వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఉపాధి పనులు చేపిస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి మొన్న కరోనా టైంలో మ్యాండేజ్ తగ్గిందని వల్ల కొంచెం తొలగిచ్చారు. మళ్ళా కోర్టుకు పోయేసి అది తర్వాత ఏమంటే కోర్టుకు పోయేసి దానికి పనులు జరుగుతున్నాయని చెప్పి మళ్ళీ తెచ్చుకున్న దానివల్ల మళ్ళీ జాయిన్ చేసుకోమని చెప్పి ఏమో ఇచ్చారు. కానీ ఇప్పుడు 2023లో ఏమంటే మన పీడీ గారు కూడా మళ్ళా అబ్బాయికే జాయిన్ చేయమని చెప్పి మా ఫిబ్రవరిలో ఇచ్చారు. కానీ అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల కొద్ది రోజులు ఆపి మళ్ళీ ఇవ్వమని చెప్తే దాన్ని అట్లా పక్కన పెట్టేసి ప్రస్తుతం ఇప్పుడు దేవకుమార్ రెడ్డి అనే అబ్బాయికి అడిషనల్ మేట్గా ఇవ్వమని చెప్పి మన ఎంపీడీ గారు పీడీ గారు వాళ్ళు ఇదితో వాళ్ళ సొంతంగా చెప్పారు. కానీ పంచాయతీ తీర్మానం కానీ సెక్రటరీ గారు కానీ ఎలాంటి తీర్మానం ఇవ్వలేదు. గ్రామంలో అయితే ప్రస్తుతం పని జరుగుతూనే ఉంది. కానీ ఉండేదాని మీద 366 జాబ్ కార్డులు ఉంటే దాన్ని 700 జాబ్ కార్డులను చూపించేసి తర్వాత 25 గ్రూపులు ఉంటే 40 గ్రూపులుగా సృష్టించి దాన్ని మళ్ళీ అడిషనల్ ఇవ్వమని చెప్పి అడిగారు. అది కరెక్ట్ కాదు. తర్వాత రేషన్ షాప్ డీలర్లకు కూడా జాబ్ కార్డులు ఇచ్చినారు. ఇది ఎంతవరకు సబబ్ అని మేము ఈరోజు ఎంఆర్ఓ గారి దగ్గరకు వచ్చి దీని రాతపూర్వకంగా అర్జీ ఇచ్చినాము. దానికి మాకు ఎంఆర్ఓ గారు ఏమంటే విచారించి మీకు న్యాయం చేస్తారని చెప్పి చెప్పాడు. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో MIG లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలో 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.